ఈటల రాజేంద్ర మాట్లాడుతున్నారు చూద్దాం. మించిన ప్రభుత్వం ఎవరు? కేసీఆర్ కదా. మొత్తం దేశంలో అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అలా సూచికొస్తాను. అత్యధికంగా ద్రవ్యోల్బణం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఇవాళ దేశం మొత్తంలో అందరికంటే అధపాతనంలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఇలా కేసీఆర్ అని వస్తాను. మొన్న ఒక సర్వే సంస్థ మొత్తం పది మంది ముఖ్యమంత్రులు నుంచి ప్రకటిస్తే టాప్ లో వచ్చింది ఒరిస్సా, ఆ తర్వాత వచ్చింది ఢిల్లీ. నేను అడుగుతున్నా, ఎన్నడూ 85 నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా దాదాపు 85 అంటే దాదాపు 37 సంవత్సరాల కాలం పాటు ఏనాడు కూడా నీకు ఓడించకుండా పట్టం కడితే ఇవాళ మీరు విద్యా సంస్థలు బాగు చేసుకోవాలంటే ఢిల్లీకి పోయి చూసేస్తాను. ఒక కేజ్రీవాల్ ఏనాడు పొలిటికల్ లీడర్ కాదు, అక్కడ మొహల్లా క్లినిక్లు ఎట్లా ఉన్నాయని చెప్పి చూసేస్తున్నావు, అక్కడ స్కూల్ ఎట్లా ఉన్నాయని చూసేస్తా ఉన్నావు. మరి గిన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం పట్ల నాకున్న ప్రేమ ఇంకెవరికైనా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు నాకు తెలిసినంత ఇంకెవరికైనా తెలుస్తుందా? నేను పుట్టిందే ఈ ప్రజల కోసం కదా, నాకున్న యావ, నాకున్న ధ్యాస చంద్రబాబు నాయుడుకో, రాజశేఖర్ రెడ్డికో ఉంటుందా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి నీకు ధ్యాస ఉన్నది నిజమే అయితే, యావ ఉన్నది నిజమే అయితే, ప్రతి ఇంచు మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది నిజమే అయితే, ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి నీకు దగ్గర ఢిల్లీకి పోయి మోహల్లా క్లినిక్ చూసొచ్చినావు? ఎందుకు పోయి అక్కడ చూసేస్తున్నావు విద్యా సంస్థల కోసం? ఇవాళ అంటే నీ పనితనం ఏందో, నీ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప, నేను అంటున్నా మంత్రులు మాట్లాడే ముందు మీ గుండెల మీద చేసుకొని మీ ముఖ్యమంత్రి గారు మీ డిపార్ట్మెంట్లకు ఎన్ని రోజులు టైం ఇచ్చి సమీక్ష చేస్తూ ఉన్నారు? మీ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందిస్తున్నారు చెప్పగలరా? చెప్పండి. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు ఆరంభ సూరత్వంలాగా ఓపెన్ చేసినాం, ఎక్కడ కొత్త బిల్డింగ్లు లేవు, కిరాయి బిల్డింగ్లలో కూడా ఎక్కడ టాయిలెట్ చక్కగా లేవు, బాత్రూమ్లు చక్కగా లేవు, డైనింగ్ హాల్ చక్కగా లేవు, గదే క్లాస్ రూము, గదే డైనింగ్ రూము, గదే పడక గది, అవునా కదా? చూసుకుందా ఇవన్నీ ఎక్కడి కనుక అక్కడికి వస్తా. ఇవాళ వాస్తవంగా తెలంగాణలో ప్రతి నిత్యం ఏదో ఒక స్కూళ్ళల్లో విష ఆహారం తిని పిల్లలు అస్వస్థత గురైండ్రు, హాస్పిటల్ జైనవుతుందని చెప్తున్నాం మన వాస్తవం కదా. సరస్వతి తల్లి ఒడిలో చదువుకునే బిడ్డలు IIIT బాసలలో 3 నెలల కాలం పాటు వాళ్ళు ఉద్యమం చేశారు, ముక్కు పచ్చగాని బిడ్డలు. వాళ్ళకు సంఘాలు తెలియవు, వాళ్ళకు రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. మా బతుకులు ఆగంగా ఉన్నాయి, హీనంగా ఉన్నాయి, మా బతుకులకు ఇట్లుంటే ఎట్లా అని చెప్పి 3 నెలల కాలం పాటు సమ్మె చేస్తే కేటీఆర్ గారు పోయి మీ సమ్మెకు మీ చైతన్యానికి థ్యాంక్స్ అని చెప్పొచ్చాడు. అంటే 3 నెలల కాలం పాటు స్ట్రైక్ చేసి సమ్మె చేసి చదువులు పోగొట్టుకొని రోడ్ల మీద ఉండి కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతే కూడా నీకు సోయి చలనం లేదు కదా? దీని మీద స్పందించేటువంటి తెలివి లేదు మీకు, కానీ మాలాంటల మీద అయితే దాడి చేసే ప్రయత్నం చేస్తారు. మీ తెలుగుంటే కాపం చేయండి. ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఒక్కొక్క రంగం గురించి చెప్తే ఒడిసే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడతారు, ఏదైనా చెప్తే అమలు కావాలి. కరెంటు ఇవాటి కూడా ఎప్పుడు పోతుంది? దేశానికి ఏదో తగ్గిద్దామంటే మొత్తం దేశంలో ఉన్న రైతాంగాన్ని 24/7 కరెంటుని మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్తుని, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తామని చెప్తున్నాం. అంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినవి కరెంటు, అదేవిధంగా సబ్స్టేషన్లు కాలిపోయిన సబ్స్టేషన్ ఉండే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన కరెంట్ ఇస్తా అంటున్నాం. తెలంగాణలో ఇవాళ ఎక్కడికైనా వస్తానండి, మీ సైకోల ద్వారా, మీ సాడిస్టుల ద్వారా, మీ చిల్లర గుండా రాజకీయ నాయకుల ద్వారా మామూలు తిట్టి తెచ్చు అని నేను అడుగుతా ఉన్నా. 24 గంటలు